ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. మదిరలోని టీవీఎం స్కూల్ గ్రౌండ్లో మార్నింగ్ వాకర్స్ని ఆయన కలిశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ఖమ్మం జిల్లాకు ఎన్నో జాతీయ రహదారులు తీసుకొచ్చారని అన్నారు. కాంగ్రెస్ వచ్చిన 5 నెలల్లోనే కరెంటు కోతలు, నీటి సమస్యలు మొదలయ్యాయని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కాంగ్రెస్ మెడలు వంచి 6 గ్యారంటీలు అమలు చేయిస్తామన్నారు నామా నాగేశ్వరరావు. రైతు బిడ్డగా ఖమ్మం బిడ్డగా మేము కోరుకునేది ఏంటంటే, నేను రాజకీయాలకి రాకముందు నుంచి కూడా ఏదో ఒక ప్రజాసేవ చేయాలనే భావంతో 1996 నుంచే అప్పటికి నేను ఇంకా రాజకీయాలకు రాలేదు. నేను యాక్చువల్గా రాజకీయాలకు రాకముందు 10 సంవత్సరాల నుంచే ప్రజలకు సేవ చేయాలనే భావంతో ఉన్నటువంటి వాళ్ళు. అందులో భాగంగానే ఆ రోజున ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారు పిలుపు, దాంతో నేను రాజకీయాలకు రాకపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక పక్కన రాజకీయాలకి ఏ పార్టీలు ఉన్నా కూడా నాకు చేతనంతా ప్రజలకు సేవ చేయటం మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే. సరే, ఇక్కడ వచ్చినోళ్ళే కాకుండా మీరు కూడా మీ బంధువులకి, మిత్రులకి అందరూ కూడా నా గుర్తు కారు గుర్తు మీద ఓటేసి నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు.